అంటే లక్ష్మీ శెట్టి గారు ఉన్నదిగా చూపించారు వర్మ గారు. ఒకటి మాత్రమే, హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు తెలంగాణ సర్కార్ ఈ సినిమాకి ఎందుకు ఒప్పుకుంది? తెలంగాణ సర్కార్ ఒప్పుకోవడం తప్పు. కేసీఆర్ గారు ఇది కావాలని చేసిండు అంతే. ఒక వ్యక్తిగతంగా కించపరిచేటట్టు ఇట్లా లేదు, ఒక వ్యక్తిగతం కించపరిచేటట్టు ఇట్లా లేదు. సినిమా రియల్ రియల్గా తీసిండు అంతే. లేదు లేదు, అది సినిమా వేరే, ఒకటి యాత్ర, ఇది ఒకటి, రెండే సినిమాలు. రియల్ స్టోరీ అంటే మా నాయకుల సినిమా రెండే సినిమాలు ఉంటాయి, రెండే సార్లు చూడాలి. ఏది ఏపీలో వాళ్ళ వ్యక్తిగతం, అది అది ఏపీలో కొంతమంది శత్రువులు ఉంటారు, కొందరికి పడుతుంది కొందరికి పడదు, అది దాని వాళ్ళ హైకోర్టు వాళ్ళ నిర్ణయం ప్రకారం ఉంటాయి. హైకోర్టులో వేయవలసిన సినిమా అవసరం కూడా లేదు, ఇది సినిమా చూడవలసిన సినిమా పక్కా, ఇది హైకోర్టులో అనవసరం. ఇది సినిమా రిలీజ్ చేయాల్సిన డేట్ ఇచ్చేసింది, అయిపోయింది. అవునండి, ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి సంఘటన అది. ఓవరి రాజకీయం మన అనుభవం గిట్లా పెద్ద ఏం లేదు. ఇంకా ఎన్టీఆర్ జీవితం ఏం జరిగింది అదే స్టోరీ ఉంది, సేమ్ సేమ్. యాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగో ఉందో యాత్ర, ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఇదే సేమ్. చూసానండి, కంపేర్ టు ఆ మూవీస్ కంటే ఇదే బాగుంది, డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్గా చూపించాడు, చెప్పింది చెప్పినట్టు చూపించాడు. ఎక్కువ పాజిటివిటీ లక్ష్మీ ఆమెకే చూపించారు. కంప్లీట్ నెగిటివిటీ, దట్స్ ఇట్, ఉన్నది చూపించారు. అది వెన్నుపోటుకి స్టోరీ సరిపోయిందంటారా? ఖచ్చితంగా వెన్నుపోటు అని టైటిల్ పెడితే ఇంకా బాగుండేది, బట్ వాట్ ఎవర్, లక్ష్మీ సెంటర్ ఇస్ టూ గుడ్. మరి ఆర్జీ గారు బ్యాక్ టు ఫామ్, డెఫినెట్లీ బ్యాక్ టు ఫామ్, ఇస్ సూపర్ సూపర్ డైరెక్టర్, థ్యాంక్ యూ. డెఫినెట్గా చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి అందరికీ. సో ఇప్పుడు ఎవరిని తప్పుబట్టలేము, ఇప్పుడు నందమూరి ఫ్యామిలీని మనం తప్పుబట్టలేము, అప్పుడున్న సిచ్యువేషన్లు అలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇందులో మెయిన్ విలన్ వచ్చేసి నా చంద్రబాబు నాయుడు, అందరికీ తెలుసు ఈజ్ అ నాగుపాము. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే హైలైట్ వర్మ గారు, సూపర్ బండి. అండ్ నాగుపాము నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు వచ్చారు, స్పష్టంగా కనబడింది. సో పార్ట్ వన్ పార్ట్ టూ అంటే ఏం లేదండి, వాళ్ళు నిజాలు చూపెట్ల అంటే ఒక 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 ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏదైతే అనుకున్నామో మనం అనుకున్నట్టే, ఇది వచ్చేసి పార్ట్ త్రీగా అనుకున్నారు అందరు. సో డెఫినెట్గా పార్ట్ త్రీ అని చెప్పొచ్చు. పార్ట్ త్రీలో వాస్తవాలని నిజాలని చూపించారు, అంటే నాకు తెలిసిన అంటే మనం ఎన్టీఆర్ గారి లైవ్ వీడియో చూసిన అందరికీ తెలుస్తుంది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఆ రోజు వైస్రాయ్ హోటల్ అని, సో పక్కనే, సో డెఫినెట్గా ఆ పక్కనే, ఐ మీన్ ఎన్టీఆర్ మార్గం, ఎన్టీఆర్ గారు ఆత్మ డెఫినెట్గా ఇక్కడెక్కడ ఉంటుంది. ఎన్టీఆర్ను కరెక్ట్గా చూపించారు, వెన్నుపోటు అనేది నిజమని ఇప్పుడు పబ్లిక్ తెలిసింది. ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఇంతటితో సమర్థమవుతారు. ఏపీలో ఈ సినిమా వస్తే గవర్నమెంట్ రాదు, అందుకోసం బ్యాన్ చేశారు. ఎస్పీ సార్ చెప్పాలంటే జై జగన్ అంతే. నిన్ను నమ్మం బాబు సినిమా మాత్రం పక్క, బాబు గారి క్యారెక్టర్ యాజ్ దీవు చేశారు, చాలా రీసెంట్ చూపించారు. కాకపోతే ఆర్జీ గారు స్లోగా డైరెక్ట్ చేస్తున్నారు, దాన్ని కొంచెం పెంచితే బాగుంటుంది. వెరీ నైస్ మూవీ. నెక్స్ట్ సీఎం జగన్ సార్ వస్తారని నా ఎక్స్పెక్టేషన్. నా ఓటు మాత్రం నేను చెప్పాను, అక్కడ వేసి చూపిస్తాను మార్క్. థ్యాంక్ యూ. సినిమా వెరీ ఫైన్ అన్నది ఆయన బాగా తీశాడు, చాలా సినిమా మాత్రం చాలా సూపర్గా తీశాడు. జగన్ అన్నకి చంద్రబాబుకి పక్కన పెడితే మనం సినిమా చూడడానికి వచ్చాము, సినిమా చూసే ప్రేక్షలుగా మనం సినిమా చూసినంత చెప్పి మనమైతే మనం పెట్టిన డబ్బుకి అది రాజకీయ పరంగా మనం దీన్ని వాడుకోవద్దు యాక్చువల్గా. కానీ ఇప్పటికీ అక్కడ వాడుకొని అక్కడ రిలీజ్ చేయకుండా అలా ఇలా చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ అనిపించలేదు. కానీ మనం ఒక సినిమాని సినిమాలాగానే చూడాలి, సినిమాని సినిమాలాగానే ఇది చేయాలి కాబట్టి చేయొచ్చు, ఏం లేదు, అంత ఇదిగా ఏం లేదు. కానీ పెద్దలు ఒక మాట అన్నారు, దారిలో ఒక పాము చంద్రబాబును కనబడితే పామును వదిలేసినా చంద్రబాబు మాత్రం చంపాలి ఫస్ట్ అన్న టాలెంట్, ఇది మాత్రం చూపించారు. దీంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది చంద్రబాబును చూపించిన ప్రతిసారి స్నేక్ సౌండ్, స్నేక్ కాటేసి అంత పెద్ద నాయకుడిని ఎలా చంపాడు అన్నది సినిమాలో హైలైట్గా చూపించారు. మూవీ అలా ఫస్ట్ హాఫ్ చూస్తుంటే అసలు సినిమాలో ఆర్జీవీ ఎన్టీఆర్ చంద్రబాబుది అలాంటిది ఏం అనిపించదు, లాస్ట్ ఎండింగ్ వచ్చే వరకు ఉంటుంది సినిమా, బాగా హైలైట్ బాగా ఇది అవుతుంది. ఓకేనా, సినిమా కాదే అవునండి, చనిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతిని అసలు దగ్గరికి రానివ్వకుండా దూరం చేస్తారు, అది హైలైట్ సినిమాకు. పోరుస్తానండి ఖచ్చితంగా, ఇప్పుడైతే నమ్మం బాబు నమ్మం అనేది కరెక్ట్గా అప్రూవ్ అవుతుంది.
ఆర్ క్యారెక్టర్ వేసిన అతను విజయ్ కుమార్ అతని పేరు. ఆహార్యం కానీ హావభావాలు పర్ఫెక్ట్గా చేశాడు. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసిన అతను కూడా పర్ఫెక్ట్గా చేశాడు. ఆ డిక్షను, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పర్ఫెక్ట్గా చేశాడు. లక్ష్మీభారత్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. ఈ సినిమా ఆంధ్రాలో కానీ రిలీజ్ అయితే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓట్లు హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ని అయితే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయదు కానీ ఇంట్లో కూర్చొని ఓటు వేద్దామా లేదా అని ఆలోచించే వాళ్ళు మేబీ ఈ సినిమా చూసిన వల్ల కొంచెం ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేసి కొంచెం వేస్తారని అనుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ అందరు పర్ఫెక్ట్ చేశారండి. కానీ కొంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాగుంది అంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే సింహ గర్జన టైంలో ఆ తర్వాత అతను ఏది మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ అందు ఇంకా ఎక్కువ మంది జనాలు ఉండి ఇంకా ఉంటే రియలిస్టిక్గా ఉంటే బాగుంటుంది కనిపించిందండి. ఆ యాంగిల్స్ కానీ, కలర్ గ్రేడింగ్, వాళ్ళ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. సినిమా చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రామారావు గారు అలా జరిగిండకపోవచ్చు, జరిగినకుంటే బాగుండు అనిపిస్తుంది. బాధపడతారు ఖచ్చితంగా. క్లైమాక్స్లో అందరూ బాధపడతారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. రామారావు గారికి ఏం జరిగింది న్యూస్లో విన్నాము, ప్రతిపక్షాలు అందరూ తెలిసిన విషయమే. కానీ సినిమాలో అయితే చంద్రబాబు నాయుడు ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా చూపించిండు. ఆ బాధతో ఆయన చనిపోవడం అనేది జరిగింది. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలో వస్తే ఎట్లా ఒప్పుకోలేదు ఆయన కుటుంబ సభ్యులు, అది చాలా వివరంగా చూపించింది. ఉన్నది ఉన్నట్టే చూపించింది. కొంచెం సెన్సార్ వాళ్ళు కొంచెం డైలాగులు ఇంకా కట్ చేయకుండా ఉంటే ఇంకా బాగా వస్తుండే సినిమా. కాకపోతే చాలా అద్భుతంగా చేసింది. ఒక సినిమా పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసిన యాక్టర్ చాలా సూపర్గా యాక్టింగ్ చేసిండు అని చెప్పాలి. ఎక్సలెంట్ యాక్టింగ్ చేసిండు. చదువుతుందండి ఖచ్చితంగా 10% కూడా ఓట్లు పడవు. కాకుండా ఎటువంటి అధికార దుర్వినియోగానికి ఆయన లోనవకుండా సినిమా చాలా బాగా తీశారు. ఒకటే ఒకటి చెప్తున్నా అండి, 22 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు గారు జనంలోకి వచ్చి ఏ నిజాన్ని అయితే చెప్పాలనుకున్నారో అది ఈ రోజు రామ్ గోపాల్ వర్మ గారు తెరకెక్కించి జనాలకి చెప్పడం జరిగింది. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు 2.5 గంటల సినిమాకి ఎందుకు భయపడ్డారు, ఇవాళ ఎందుకు దాన్ని ఆంధ్రాలో బ్యాన్ చేశారో ఇప్పుడు అర్థమవుతుంది. ఇది ఒక్కటి కనుక రిలీజ్ అయ్యి జనాలకి నందమూరి తారక రామారావు గారు చెప్పాలనుకున్న నిజాన్ని కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఒక్క మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబడని పొజిషన్ అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఏ ప్రజలు ఏ తమ్ముళ్ళు అయితే ఉన్నారని చెప్పుకుంటున్నారో ఆ తమ్ముళ్ళు తిరగబడి చంద్రబాబు నాయుడు గారిని కొట్టే పరిస్థితి వచ్చిందండి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ సినిమాని బ్యాన్ చేయాలని చూశారు. కానీ ఆర్జీవీ గారు చేశారు. తెలంగాణ హైకోర్టుకి నిజంగా రుణపడి ఉంటాం. సరైన సమయంలో సరైన నిజాన్ని ప్రజలకు తెలియజేశారు. ఒకటే ఒకటి అడుగుతా అండి, చంద్రబాబు నాయుడు గారు మీరేమైనా మంచోళ్ళు ఉత్తమ పురుషులు అని చెప్పి ప్రపంచం ఏమైనా మీకు అవార్డు ఇచ్చిందా? మీరు మీ మాటలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ నమ్మాలి? మీరు వచ్చి 2014లో బీజేపీకి ఓటేయండి, కాంగ్రెస్కి ఓటేస్తే పిల్ల కాంగ్రెస్కు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే కాంగ్రెస్కి ఓటేసినట్టే అని చెప్పారు. ఇవాళ వచ్చి అదే కాంగ్రెస్కి ఓటేయాలని చెప్పారు. 4 ఏళ్ళు మీరు బీజేపీ ప్రభుత్వంలో ఉండి స్పెషల్ ప్యాకేజ్ బాగుంది అని చెప్పి ఇవాళ రోజున మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి ఎందుకు ప్రజలను మభ్య పెట్టాలని చెప్పి చేస్తున్నారు? మీ నీతిమాల రాజకీయాలు, లాలూచీ రాజకీయాలు ఆంధ్రప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ప్రజలు చాలా తెలివి మీరున్నారు, వాళ్ళకు అన్నీ తెలుస్తున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మూవీ రేటింగ్ 4.5 అన్న 5.4 అన్న చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ. ఆయన నేను ఇప్పుడు నాకు చాలా ఇష్టం ఆయన అంటే ఆయన మచ్చలే కాదు ఒరిజినల్ చూపించారండి. నేనైతే అలానే అనుకున్నా. సో ఈరోజు ఈ ఘోర లేదు, ఈ దరిద్రమ లేదు. మరి ఎంత దరిద్రం చేయడం వల్ల ఈ దరిద్రం అనే ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ చేయకపోతే ఇప్పుడు రాదు కదా, టాపిక్ ఉండేవాళ్ళు కదా. ఇంకో నేను చెప్తా, ఫ్యామిలీ పరంగా కొన్ని వందలు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారేమే మీకు అన్యాయం చేశారా ప్రజలకి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చచ్చిపోయే టైంలో ఏమైనా బాగలేకపోతే ఆరోగ్యశ్రీ అనేది ఉపయోగపడుతుంది అని అంటున్నారు. మరి బతికినన్నాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఒకటి ఆయన ఒక పథకం పెట్టాడు కదా, అది మీకు ఎవరికీ గుర్తులేదా? అదే డ్వాక్రా.
నువ్వు చచ్చిపోయినప్పుడు హెల్ప్ చేసే రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుండేటప్పుడు అసలు నువ్వు బతికుండడానికే హెల్ప్ చేసినా చంద్రబాబు నాయుడు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఒకప్పుడు ఆడదానికి ఒక 10 రూపాయలు కావాలంటే బట్టలు ఉతికేటప్పుడు జేబులు చెక్ చేస్తే ఒక 10 రూపాయలు దొరికితే ఆ 10 రూపాయలు కూడా పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఇవ్వడానికి ఒక భార్యలు ఉపయోగించుకునేవాళ్ళు. అలాంటిది ఈరోజు డ్వాక్రా పథకం పెట్టిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో ఆడదే హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుని ఒక ముద్ద పెడుతుంది. భర్తకు డబ్బులు కావాలంటే భార్య కడుగుతుంటే భార్య డ్వాక్రా నుంచి తీసుకొస్తుంది. అంటే లైఫ్ లాంగ్ ఒక ఫ్యామిలీని గడపడానికి వీలయ్యే ఒక పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అది కరెక్టే కాదా చెప్పండి? అది దానివల్ల ఉపయోగం ఉందా లేదా? కాబట్టి సో ఫ్యామిలీ పరంగా 100 ఉన్నా ఇప్పుడు నా బాబు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటే నేను ఒప్పుకోను, మీ బాబు పెట్టుకుంటే ఒప్పుకోము. మనకు అసలు తోకలేదు తొనుగోలేదు పక్కవరకే మనం తెలియదు. మనమే ఇంత ఒప్పుకోకపోయినాడు వాళ్ళు ఎందుకు ఫీల్ అవ్వరు చెప్పు? వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఆ సమయంలో కొడుకులు చూసుకుంటలేదు నన్ను అని చెప్పి నాకు కోడు కావాలి. ఒక విషయం చెప్పరా, మన కనీ పెంచిన తల్లిదండ్రుల కంటే అర్జెంటుగా ఫోన్ చేసినా గర్ల్ ఫ్రెండ్ గారు మనం పరిగెత్తి వెళ్ళిపోతాం. ఎక్కడో ఉండి సొల్లు చెప్తావు, ఫోన్ చెప్తా వస్తాను వస్తాను అంటాం. 24 గంటలు ఆ అమ్మాయి పక్కన కూర్చోడానికి మనం ఇష్టపడతామే కానీ మన కనీ పెంచిన ఇచ్చేసిన తల్లిదండ్రుల మీద పక్కన దిస్ ఇస్ పార్ట్ 3 అండి, నో డౌట్. అంటే దాంట్లో సెకండ్ పార్ట్ మహానాయకుడులో ఇందులో చనిపోయి ఎండింగ్లో చనిపోతారు. యా యా అదే కంక్లూషన్. యా పార్ట్ 3 నో రేటింగ్ అండి, హానెస్ట్ అటెంప్ట్. ఇప్పుడు రేటింగ్ అంటే మరి టెక్నికల్గా అవన్నీ చూడాల్సి వస్తుంది కదా. ఒక కథ పరంగా చాలా బాగా చేశారు, హానెస్ట్ అటెంప్ట్. బీజిఎం ఇస్ వెరీ గుడ్. అల్టిమేట్ అన్ని క్యారెక్టర్స్ అందరి కూడా అసలు చాలా హైలైట్గా చూపించాడు. అసలు ఒక మామూలుగా చూపించలేదు, అసలు ఒక్కొక్క క్యారెక్టర్ బాగా చూపించాడు. స్లోగా ఉంది మూవీ, స్లోగా ఉంది అది మాత్రం ఫస్ట్ చెప్తున్నాను. స్లోగా ఉంది బట్ అన్ని కూడా వెన్నుపోటు ప్లాన్ ఏంటి అంతా కూడా పర్ఫెక్ట్. అది అందరికి తెలిసిందే, అది తెలిసిందే మళ్ళీ స్టోరీ చెప్తున్నాడు అంతే. జనాలకి ఏంటంటే ఇంకా అలవాటు అయిపోయింది కదా, డబ్బులు అన్ని తీసుకోవటం అలవాటు అయిపోయింది. నేను అది సినిమా చూసి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి, అది ఆల్రెడీ వాళ్ళు తెలిసిందే కదా. తెలిసిన స్టోరీ చెప్పాడు ఆర్జీవీ. ఆర్జీవీ మామూలుగా సూపర్ అసలు 100% అండి, అందరు తెలిసిందే కదా అండి. ఆపేయడం అదే, అది మాత్రం నేను అదే అంటున్నాను కదా, అక్కడ వీళ్ళు సినిమా ఆపేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎలాంటి డబ్బులు పంచుతారు కదా, ఆ డబ్బులతో కొంచెం టికెట్ తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చి సినిమా చూసి ఓటేయమని చెప్తాను. మూవీ చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేయాలి, నేను చెప్పడం కరెక్ట్ కాదు కదా. ప్రజలు డిసైడ్ చేస్తారు వాళ్ళకి తెలిసి ఏం విషయం అన్నది. సినిమా ద్వారా వాచ్ అనేది చాలా బాగా తెలిసింది అండ్ రియల్లీ అప్రిషియేట్ రామ్ గోపాల్ వర్మ గారు. సినిమాలో ఏ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మన కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ మన ఎన్టీఆర్ఏ గొప్ప, మిగతా వాళ్ళందరూ కాదు చంద్ర అని చూపించారండి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి గొప్పతనం కానీ లక్ష్మీ పార్వతి గారి గొప్పతనం కానీ ఏది హైలైట్ చేయకుండా ఎవరి ఫాల్ట్స్ వాళ్ళ దగ్గర పెట్టి ఎవరి గొప్పతనాలు వాళ్ళ దగ్గర చూపించారు. అంటే ఒక్కరి దృష్టి పట్లనే సినిమా తీసినట్టు లేదు, అందరినీ కవర్ అయ్యేట్టు తీశారు. అదే జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. కుట్రదారుడు చంద్రబాబు నాయుడు అని నమ్మడానికి చాలా దగ్గరగా ఆర్జీవి గారు సినిమా తీశారు. అంటే ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన చాలా మందిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లక్ష్మీ పార్వతి గారు కావచ్చు, ఆయన యొక్క ఏదైతే అనుభవించిన ఒక రామరాజ్యం అనే దానికి తూట్లు ఏ విధంగా పడ్డాయి, అసలు రామారావు గారు మళ్ళీ ఒక అధికారం కోల్పోయి లక్ష్మీపార్వతి గారు ఆయన జీవితంలోకి వచ్చి ఆయన జీవిత చరిత్ర రాస్తా అన్నప్పుడు వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి గారు మళ్ళీ ఆయనను ప్రోత్సహించి మళ్ళీ రాజ్యాధికారం వైపు నడిపించే టైంలో ఏదైతే ఫ్యామిలీ తన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అసమర్థతను చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే వాడుకున్నాడో, వాడుకుని అధికారంలోకి వచ్చాక అధికారాన్ని చంద్రబాబు గారు చేజిక్కించుకోవడం అనేది సినిమాలో ఆర్జీవి గారు ఎక్కడా భయపడకుండా నిజాన్ని నిక్కచ్చిగా ప్రజలందరికీ తెలిసే విధంగా తీశాడు, చాలా బాగా తీశాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా అనిపించినప్పటికీ ఎందుకంటే వాస్తవాలు వచ్చేటప్పుడు సినిమాని పూర్తిగా చూపించాలి కాబట్టి సినిమాని ప్రతి ఒక్క అంశాన్ని చూపిస్తూ లక్ష్మీపార్వతి గారు వారి గురించి అయినా రామారావు గురించి అయినా చంద్రబాబు గారి గురించి అయినా ఏదైనా సరే వాస్తవాన్ని ఎలా ఉందో అలా తీసిన దర్శకుడిగా రాజు మన ఆర్జీవి గారు మిగిలిపోతారు. చాలా నిక్కచ్చిగా నిర్మమాటంగా ఎవరికి భయపడకుండా సినిమాను తీశాడు. అసలు ఏం జరిగింది జీవితంలో అనేది
సో చంద్రబాబు నాయుడు గారు ఎలా కుట్ర పన్నారు, ఎలా అసలు వెన్నుపోటు పొడిచారు అనేది సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కథానాయకుడు మహానాయకుడు సినిమాకి సీక్వెల్ గానే అందరూ చెప్పుకున్నట్టుగానే ఈ సినిమా ఉంది. అక్కడ ఏ విధంగా అయితే రామారావుని పొగిడారో, నాదెల్ల భాస్కరరావు అని తిట్టారో, దానికంటే వాస్తవంగా ఈ సినిమాను తీశాడు అర్జునీ గారు, చాలా బాగా తీశారు. సో స్టోరీ ఉందో అది పట్టవలసి వచ్చింది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వాళ్ళ మధ్యలో జరిగిందో విషయాలు మాకు తెలియదు. ఇంకా రవి కావాలంటే పొద్దున బొమ్మ వచ్చింది. బాలకృష్ణ గారు డైలాగ్స్ హైలైట్ మూవీలో ఫస్ట్ హాఫ్ లో యా చాలా బాగుంది మూవీ, మీరు అందరు చూడాలి. డైలాగ్ విషయాలకు వస్తే చాలానే ఉన్నాయి, మా పవర్ఫుల్ డైలాగ్స్ మనవి నచ్చకుండా ఉండవు జనాలకి. ఇప్పుడు నా డైలాగ్ ఉంది దాంట్లో బయటికి లేకపోవచ్చు రెండు పీకితే అనే డైలాగ్ ఉంది ఒకటి, ఇంకా చాలానే ఉన్నాయి. నాన్న గారు మరి మిమ్మల్ని నమ్ముకుంటే ఉంటే ఎలా అనే డైలాగ్ కానివ్వండి, చాలా ఉన్నాయి ఇలాంటి ఫస్ట్ టైం లో మీరు చూడండి, చాలా ఉన్నాయి ఇలాంటివి. థ్యాంక్ యూ. ఇంకా రేపు కావాలంటే రేపు పొద్దున బంపే వచ్చింది. యాక్షన్స్ అండ్ ఆల్ హిస్ మేనరిజమ్స్ అన్ని సేమ్ గా ఉన్నాయి. ట్రూ యాక్షన్, వెరీ గుడ్ యాక్షన్ అండ్ వెరీ గుడ్ మూవీ. ఇన్ వన్ వర్డ్ దిస్ ఈస్ ద ట్రూత్. యాక్చువల్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్, అంటే పవర్ కోసము ఒక్కొక్కళ్ళు ఎలా అంటే ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళని పైకి రానియరు, మంచి వాటిని పైకి రానియరు. పవర్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్, పవర్ కోసం ఏదైనా చేస్తారు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.